నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జిల్లాకు చెందిన కొణిజేటి రోసయ్య ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందారు. రోసయ్య మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జిల్లాలోని వేబూర్లో 1933లో జన్మించిన రోసయ్య నగరంలోని హిందూ కళాశాలలో విద్యాభ్యాసం ముగించారు. ఆచార్య అంజీరంగ శిష్యునిగా రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ లో చేరిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి అనంతరం ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం 2016 వరకు తమిళనాడు గవర్నర్ గా పనిచేశారు. అంతకుముందు 1979లో ముఖ్యమంత్రి అంజయ్య మంత్రివర్గంలో తొలిసారిగా పనిచేశారు. అనంతరం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి మంత్రివర్గాల్లో హోం, ఆర్థిక, విద్యుత్ తదితర శాఖల్లో నిర్వహించారు. అత్యధికంగా 15 ఆర్థిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యదన్నారు. కంచుకంఠం పంచకట్టుతో తెలుగు సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచి చమత్కార సంభాషణ, పదునైన విమర్శలతో పార్లమెంటులో, శాసనసభలో హుందాగా వ్యవహరించి నిష్కలంక రాజకీయ నేతగా అన్ని పక్షాల ప్రశంసలు పొందారు. రోసయ్య మృతికి ప్రధాని మోడీ, ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ నేత సోనియాగాంధీ, రాహుల్, సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు అన్ని పక్షాల నేతలు సంతాపం ప్రకటించారు. వెంటనే ఉన్నటువంటి బలరామ కృష్ణమూర్తి గారికి వినపడలా. ఇప్పుడు నేను కూర్చుంటే ఏం తమాషం ఉందా? ఏమిటి ఆ కళ్ళు రావటం? ఏంటి ఆ బెదిరింపు? ఏమిటి నువ్వు చూస్తున్నావు? మీ పక్కన చూడమనండి. సభలో ప్రతి ఒక్కరూ సాక్ష్యం, ప్రతి ఒక్కరూ సాక్ష్యం. సభను ధిక్కరిస్తున్నారు, సభాపతి ఆదేశాలు ధిక్కరిస్తున్నారు, సాంప్రదాయాలు మంటగలుగుతున్నారు. ఈ మధ్య మీ కోపం కూడా ఎక్కువతో ఉంది. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు కోపం వస్తుందంటే చేతగాను తనవాపు వచ్చినప్పుడు, ఎక్కువ ఆరోపణలు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియకుండా ప్రశ్నేషంతో కోపడుతున్నారు. ఇది మంచిది కాదని రోజు గారు విజ్ఞప్తి చేస్తున్న దేశం. వారు చెప్పిన మాటతో నేగేకి ఇస్తున్న కోపం ఎక్కువైంది. ఎందుకంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి, ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటనే ఆవేదన ఉంది. సార్ ఒక మాట, సార్ అధ్యక్ష ఒక మాట, మరీ మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు, నాకు తెలివితేటలేదు. సార్ నేను తెలివితేటలు గలని అయితే నేను ఇట్లా ఉంటానా? నేను తెలివితేటలు గలని అయితే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చోండి పొడిచా పని నేను కూర్చో ఎక్కేవాడిని. రోసయ్య అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి. అంతకుముందు ప్రజల సందర్శనార్థం గాంధీభవన్ లో భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ స్టెప్ ఆధ్వర్యంలో దిశ యాప్ పై ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఈ మేరకు విజ్ఞాన్ నిరుళా కళాశాలలో నిర్వహించిన ఈ సదస్సులో మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా హాజరై దిశ యాప్ ప్రాముఖ్యత గురించి వివరించారు. జాతీయోద్యమ కాలంలో మహిళల విద్యపై ఓ పెద్ద పోరాటం సాగిందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ మేరకు యువజన సర్వీసుల శాఖ స్టెప్ ఆధ్వర్యంలో దిశ యాప్పై విజ్ఞాన్ నిరుల కళాశాలలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కాలం మారిన కొద్దీ మహిళలకు విద్యా అవకాశాలపై ఆంక్షలు తొలగిపోయాయని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలకు 50% అవకాశాల కోసం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారని ఆమె అన్నారు. దిశ చట్టం కాకపోయినా యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అమ్మాయిలు పట్ల చులకన భావం ఉన్న కారణంగా సక్రమంగా విద్యను కొనసాగించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా మహిళలకు రక్షణ కల్పించే ఉద్దేశంతోనే దిశ యాప్ను రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిందని వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఆకతాయిల వ్యవహారాలను అరిగట్టేందుకు దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వారం రోజుల్లోనే ఛార్జ్షీట్ వేయడం, 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేయడం, తక్కువ సమయంలోనే శిక్షలు ఖరారు చేయడం దిశ చట్టం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. అయితే పార్లమెంట్లో చట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు కోరుతుందని ఆమె వివరించారు. దిశ చట్టం రూపుదాల్చేందుకు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కృషి చేస్తున్నారని చైర్పర్సన్ వెల్లడించారు. ఆవిడ ఫైల్ చేసినటువంటి కేసులు వారం రోజుల్లో 3 ఛార్జ్షీట్లు అనేటటువంటిది ఫైల్ చేస్తే, ఛార్జ్షీట్లు పెడితే అందులో 3 కేసుల్లో జీవిత ఖైదు అనేటటువంటిది కూడా పడింది అనేటటువంటిది మాట్లాడినప్పుడు ఒక రకంగా యంత్రాంగం అందరూ కూడా ఈరోజు మహిళలకు అంకితమై పనిచేస్తున్నటువంటి ఒక వాతావరణం ఈరోజు కనపడుతుంది. అదేవిధంగా ఈరోజు దిశ బిల్లులో భాగంగానే ఈరోజు దిశ యాప్ అనేటటువంటిది వచ్చింది. దిశ బిల్లులో భాగంగానే ఈరోజున ప్రత్యేక కోర్టులు కానివ్వండి, లేకపోతే వారం రోజుల్లో ఛార్జ్షీట్లు పెట్టేటటువంటి ప్రయత్నం కానివ్వండి, 21 రోజుల్లో కోర్టు విచారణ పూర్తయ్యేటటువంటి ప్రయత్నం కానివ్వండి, దిశ చట్టం ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినప్పటికీ కూడా దిశని తీసుకురావాలి అనేటటువంటి ఒక ప్రయత్నంలో ఈ ఛార్జ్షీట్లు పెట్టడం, కోర్టు తీర్పులు జాప్యం జరగకుండా చూడడం, అదేవిధంగా దిశ యాప్ అనేటటువంటి దాన్ని
నెట్వర్క్ గా ఈ రోజు కింది దాకా అందించడం అనేటటువంటి జరుగుతుంది। మహిళల భద్రతకి ఈ రోజు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటిది ప్రతి గడపకి కూడా ఒక రక్షణ వ్యవస్థ చేరడం అనేటటువంటిది ఈ రోజు అందరూ కూడా గుర్తించారు। అదే విధంగా మాజీ గవర్నర్ కొనిజేటి రోసయ్య మృతి పట్ల సంతాపం తెలుపుతూ కొద్దిసేపు మౌనం పాటించారు। రాజకీయాల హుందాతనం కలిగిన వ్యక్తి కొనిజేటి రోసయ్య అని ఈ సందర్భంగా వాసరెడ్డి పద్మ తెలిపారు। ఆర్థిక పరంగా ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టిన నాయకులని కొనియాడారు। ప్రజా జీవితంలో ఒక మైలురాయి రోసయ్య జీవితం అని చెప్పారు। కంచన చరిత్రను యువత తెలుసుకొని ముందుకు సాగాలని ఆమె సూచించారు। రాజకీయాలని కాదు పార్టీలని కాదు కానీ ఒక హుందాతనం ఒక మూర్తిభవించిన పెద్దరికం ఇవాళ మన కళ్ళ ముందు అస్తమించడం బాధాకరమే। మాజీ ముఖ్యమంత్రిగా చేశారు, అంతకు ముందు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, మంత్రిగా చేశారు, ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చాలా కసరత్తు చేసినటువంటి వ్యక్తి, చాలా కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా రాజకీయ జీవితంలో ఎదిగి ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా అధిరోహించి ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు ఆయన జీవితం అంతా కూడా చేశారు। ఆయనకి ఖచ్చితంగా ఆయన ఎప్పుడూ కూడా ఒక రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో రాజకీయాలు అనేటువంటి రాజకీయం అంటేనే ప్రజా జీవితం, ప్రజా జీవితంలో ఒక మైలురాయిగా నిలిచినటువంటి రోసయ్య గారిని ఖచ్చితంగా యువతరంగా మీరు కూడా కొన్ని విషయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, గమనించాల్సినటువంటి అవసరం ఉంది। కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ డిఎస్పీ సుప్రజ, స్టెప్ సీఈఓ శ్రీనివాస్, ప్రిన్సిపల్ రాధిక పాల్గొన్నారు। పెద్దల రోసయ్య గారి మరణ వార్త నన్నంతగాను బాధించిందని సీఎం జగన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు। మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోసయ్య మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఆయన అన్నారు। ఆయన కుటుంబానికి సీఎం జగన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు। గాన గంధర్వుడు ఘంటసాల శత జయంతి కార్యక్రమం నగరంలో ఘనంగా జరిగింది। నా సెంటర్లోని ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు, సంగీత పిపాసులు పూల మాలల పరిమళ నివాళులర్పించారు। తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాలను పరవశింపచేసిన మహోన్నత గాయకుడు ఘంటసాల అని నగర మేయర్ మనోహర్ నాయుడు శ్లాఘించారు। ఆయన స్మారకార్థం సీఎం జగన్ ఈ ఏడాది శత జయంతోత్సవాలను అధికారికంగా ప్రకటించడం హర్షదాయకమన్నారు। భౌతికంగా ఘంటసాల లేకపోయినా ఆయన మధుర గీతాలు ప్రజల్లో నిత్యం నానుతూనే ఉంటాయని మనోహర్ నాయుడు అన్నారు। దాసరి కల్చర్ అకాడమీ అధ్యకులు పొత్తూరి రంగారావు ఆధ్వర్యాన నా సెంటర్ ఘంటసాల విగ్రహం వద్ద జరిగిన శత జయంతి వేడుకల్లో రవీంద్రబాబు, శ్రీధర్ తదితరులతో కలిసి మేయర్ మాట్లాడారు। మరి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఘంటసాల గారిని కొనియాడుతూ వారిని గుర్తు చేసుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా చేయలేనటువంటి ఈ ఘంటసాల గారి యొక్క పేరుని మనం అందరం కూడా గుర్తు చేసుకునే విధంగా ఘంటసాల గారి యొక్క శత జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించాలనుకోవటం చాలా సంతోషం విషయం। మరొకసారి ఘంటసాల గారి యొక్క అభిమానులు, ఘంటసాల గారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మరి స్వయాన ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి ఘంటసాల గారిని ఈ విధంగా గౌరవించుకున్నందుకు వారికి ముఖ్యమంత్రి గారికి వారు ఘంటసాల గారి యొక్క సతీమణి సావిత్రమ్మ గారి స్వయాన ఫోన్ చేసి మరి వారి కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం కూడా జరిగినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను। మాజీ సీఎం కొనిజేటి రోసయ్య మృతి పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు। వేమూరులో పుట్టి రాజకీయంగా అత్యున్నత పదవులు అధిరోహించారని నక్కా ఆనందబాబు అన్నారు। చివరి వరకు తాను నమ్మిన సిద్దాంతాలతో రోసయ్య పనిచేశారని తెలిపారు। ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర రోసయ్యకు మాత్రమే దక్కుతుందని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు। దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ దాకా ఎదిగినటువంటి వ్యక్తి, ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి కొనిజేటి రోసయ్య గారు। కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రోసయ్య గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండాలంటే అది కంపల్షన్, ఆ అవసరం ఉండేది ఆ ముఖ్యమంత్రికి, అంత గొప్ప వ్యక్తి। అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 718వ రోజు కొనసాగింది। ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ దీక్ష శిబిరాలు నిరసన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు కోరారు।
ఏపీ మధ్య విమోచన ప్రచార కమిటీ రాష్ట చైర్మన్ వలంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి కొణిజేటి రోసయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించి ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించారని అన్నారు. ఆర్థిక మంత్రిగా 16 సార్లు రాష్ట బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆంధ్రుడు కొణిజేటి రోసయ్య అని తెలిపారు. ఆయన కుటుంబానికి లక్ష్మణ్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. అసెంబ్లీలో శాసనమండలిలో తన వాగ్దానితో తన ప్రతిభను కనపరిచి ప్రతి కీలకమైన సమస్యకి పరిష్కారాన్ని అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారికి తోడుగా అండగా నిలబడి ఉమ్మడి రాష్ట్రం వేగంగా అభివృద్ధి కావడానికి నీటిపారుదల ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావడానికి తోడ్పాటు అందించారు. మంచి ఆర్థిక నిపుణులు, ఖర్చు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి, పొదుపు ఎలా ఉండాలి, ఏ విషయాల్లో పొదుపు చేయాలి, ఇలాంటి విషయాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి కొంజేటి రోసయ్య గారు. వారి అకాల మరణానికి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ లో ఇటీవల ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్ట్ ను అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నైట్ విజిట్ లో భాగంగా తనిఖీ చేశారు. అనంతరం వెంకటాద్రిపేటలో పర్యటించారు. అర్బన్ ఎస్పీ వెంకటాద్రిపేటను దత్తత తీసుకుని క్రైమ్ ఫ్రీ ప్రాంతంగా తీర్చిదిద్దారు. జామాయిల్ సుబాబుల్ సరిగడు పంట రైతాంగానికి ఒప్పందం ప్రకారం రెట్టింపు గుట్టుబాటు ధర కల్పించాలని సామాజిక వనరైతు సంఘం డిమాండ్ చేసింది. కొత్తపేట మల్లేలింగంభంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక వన రైతు సంఘం ప్రధాన కార్యదర్శి హనుమారెడ్డి మాట్లాడారు. జమాయిల్కు 4,400, సుబాబుల్కు 4,200 ధర కల్పిస్తూ గతంలో పాలకులు ఒప్పందం చేశారన్నారు. అయితే ఏళ్లు గడిచినా నేటికి కూడా ఆ ఒప్పందం అమలు కాక కేవలం 2,000 రూపాయల ధర అమలవుతూ ఎకరాకు 60,000 రూపాయల నష్టం రైతుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ మార్కెటింగ్ అధికారులు మేల్కొని 20వ తేదీలోపు న్యాయం చేయకపోతే ఆందోళన తథ్యమని హనుమారెడ్డి హెచ్చరించారు. రైతులు నష్టపోయే పరిస్థితి, ఎకరానికి వచ్చి 50 నుంచి 60 వేల దాకా నష్టపోతా ఉన్నారు. మరి ఇంత తీవ్రమైన ఇబ్బందుల్లో సుబాబుల రైతులు ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు అనేది ఇది సరైన పద్ధతి కాదు. అట్లాగే ప్రభుత్వం ఏదైతే ఒప్పందం చేస్తుందో ఆ ధరలకు ఆచరణ అమలు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలా. వరదలు వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం చెల్లించాలని, జాతీయ విపత్తుగా ప్రకటించాలని రైతు సంఘం నేత ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేదానికి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు అందించాలి, ఎరువులు పురుగు మందులు అందించాలి. ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకునే వైపు, ఈ విపత్తు నుంచి వ్యవసాయ రంగాన్ని రైతుని కాపాడే వైపు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు అనుమతించని స్థానిక పాలకులపై చర్యలు తీసుకోవాలని ఏపీ బహుజన పర్యవేక్షణ డిమాండ్ చేసింది. లార్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత గిరిజన సంఘాల నాయకులతో కలిసి బహుజన ఐక్యవేదిక అధ్యకులు గోవింద్ మాట్లాడారు. గరపగరు గ్రామంలో 4 ఏళ్ల క్రితం అగ్రకులాల వారు అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించారని, అనంతరం ఇప్పటి వరకు విగ్రహ పునఃప్రతిష్టను అధికార యంత్రాంగం అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతున్నటువంటి కుల వివక్షతను వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి గరగపర్రు, మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గరగపర్రు గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలా. అదేవిధంగా గరగపర్రు గ్రామంలో న్యాయ పోరాటం చేస్తున్నటువంటి దళితులకి ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దళిత ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడులు గత ప్రభుత్వంలో ఎన్నైతే జరిగినాయో అంతకు మించి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మేము దళిత ఆదివాసీలుగా ఒక మెజారిటీ ఓట్ల సంఖ్య కలిగినటువంటి మేము అన్ని అగ్రకులాల తలరాతలు మారుస్తున్నాం మా ఓట్లేసి, కానీ మా తలరాత్రులు మాత్రం మారటం లేదు. ఎక్కడ చూసినా దళిత ఆదివాసీ మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, దళితుల మీద కుల వివక్షత దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ వార్తలంతా సమాప్తం. నమస్కారం.